వీధి బాలలను అనాథ పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించడమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో ఆపరేషన్ ముష్కాన్ వాహనాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఆలనా పాలన కరువైన వారిని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రోడ్లపై తిరుగుతున్న పిల్లలను చేరదీసి వారిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముష్కాన్ వాహనాలను ఎస్పీ సతీష్ బాబు ప్రారంభించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ టీంలో పాల్గొనే సభ్యులు మాస్కులు శానిటైజర్లు ధరించడమే కాకుండా దొరికిన పిల్లలకు కూడా వాటిని అందించేలా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ బాబు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక జాయింట్ ఆపరేషన్ గా దీన్ని చేస్తా ఉంటారు. ఈ జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు మన సెలెక్టెడ్ లొకేషన్స్ లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని వేరే బోట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని వాళ్ళని రెస్క్యూ చేసుకుని రెస్క్యూ చేసుకున్నప్పుడు కూడా మన నుంచి పొరపాటున ఎవరైతే రెస్క్యూ టీం ఉన్నారో ఇందులో వాళ్ళకి పొరపాటున తెలియకుండా పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పి పిల్లలందరూ కూడా మనం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ రెస్క్యూ టీమ్స్లో కూడా మనము మాస్క్ పెట్టుకోవటము, శానిటైజర్ ధరించడము, చేతులు వాష్ చేసుకుని ఈ వేలను కూడా శానిటైజ్ చేసి మనం పంపిస్తున్నాము. అలాగే ఎవరైతే రెస్క్యూ కాబడ్డారో పిల్లలు వాళ్ళకి ఇమీడియట్గా మనం హ్యాండ్ శానిటైజర్స్ తర్వాత మాస్కులు ఇవన్నీ ధరింపచేసి వారిని సేఫ్గా రెస్క్యూ చేసుకుని ప్రతి సబ్ డివిజన్లోని ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లోని కూడా మనము ఈ షెల్టర్ హోమ్స్ని పెట్టుకోవడం జరిగింది. సో వారందరినీ కూడా డైలీ బేసిస్లో షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేసిన వెంటనే అక్కడ ఈ మెడికల్ టీం వాళ్ళు వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. శాంపిల్స్ కలెక్ట్ చేసేసిన తర్వాత ఈలోగా మనకి శాంప్లింగ్ అయిపోతుంది. టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే పాజిటివ్ వస్తుందో వారికి ట్రీట్మెంట్ కోసం మనము కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేస్తాము. ఎవరికైతే నెగిటివ్ వస్తుందో, నెగిటివ్ వచ్చిన వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ఇచ్చినటువంటి డెసిషన్ మేరకు ఆ పిల్లల్ని వారి తల్లిదండ్రులకి పంపాలా లేకపోతే ఇక్కడ క్వారంటైన్ తీసుకురావాలని చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం కోవిడ్ నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మనకి నేషనల్ వైడ్గా ట్రాక్ ద చైల్డ్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉందన్నమాట. సో దేశంలో ఏ చిల్డ్రన్ కనుక తప్పిపోయినా, ఏ చిల్డ్రన్ దొరికినా కూడా మన ఆ పోర్టల్లో కనుక డీటెయిల్స్ ఎంటర్ చేస్తే, ఆ పర్టికులర్ ఫోటో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక ఎంటర్ చేస్తే, ఇది మిస్సింగ్ చైల్డ్తో ఫౌండ్ చైల్డ్ని కనుక అంటే మనకు దొరికిన పిల్లలు అందరూ ఎంటర్ చేస్తే మిస్సింగ్ చైల్డ్తో సిస్టమ్ చెక్ చేసుకుని ఒకవేళ మ్యాచ్ అయితే మనకి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా లాస్ట్ చైల్డ్ ఎవరైనా పిల్లడు మిస్ అయిపోయాడు అనుకోండి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా అందులోకి యాడ్ చేస్తే డేటాబేస్లో ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ వేరే చోట ఎక్కడైనా వేరే రాష్ట్రంలోనో వేరే జిల్లాలోనో దొరికినప్పుడు అందులో ఎంటర్ చేస్తే అప్పుడు కూడా డేటా అంతా కూడా మ్యాచింగ్ అయ్యి మనకి ఏమైనా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇంతే కాకుండా మళ్ళీ మనకి ప్రతి జిల్లాలోనూ కూడా నెంబర్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి.